దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు వేసి చేతుంది అనుకోండి, ఏడుస్తాడా లేదా? నేల మీద పడుకోవడం కన్నా ఒక పరుపు ఉంటే బాగుంటుంది అనుకుంటాడా లేదా? ఒక స్కూటర్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాడా? ఇంకొక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలకి బాగా చదువు రావాలనుకుంటాడా లేదా? కూతురికి మంచి పెళ్లి చేయాలనుకుంటాడా లేదా? మరి ఇవన్నీ చేయాలంటే 25 వయసులో ఇట్లా ఉంటే అట్లా ఎలా చేయగలడు? అక్కడ కొనాలి తవ్వాలి కదా. సో నీవు ఉన్న పరిస్థితిలోంచి బాగుంది అనుకోకుండా, మీరు అన్నట్టు కంఫర్ట్ జోన్లో ఉండకుండా భవిష్యత్తు కూడా ఆలోచించి అక్కడ ఏముంటే బాగుంటుందో ఇప్పుడు ఆలోచించుకుంటే నీకు శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని డబ్బుగాను కంఫర్ట్గాను మార్చుకో అని చెప్పడమే మా వ్యక్తిత్వ వికాస లక్షణం. ఎండమూరి గారు మొత్తంగా ఫిలాసఫీ గురించి ఇంకా చెప్పలేదు. మనిషికి కారు అవసరం లేదు, కానీ ఒక ఓల్డ్ ఏజ్లో మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే కనీసం అంబులెన్స్ దొరకపోతే ఒక ట్యాక్సీలో హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? దానికి డబ్బు కావాలా? బిఎండబ్ల్యూ కారు అక్కర్లేదండి, కారు అక్కర్లేదు. అవే కాదు, ఎప్పుడన్నా మీరు హోటల్కి వెళ్తే పెద్ద హోటల్కి, 5-star హోటల్కి కుడివైపు చూస్తారా ఎడమవైపు చూస్తారా? నేను చెప్తా కుడివైపే చూస్తాను. కుడివైపు రేట్స్ ఉంటాయి. నువ్వు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కుడివైపు చూడకుండా ఎడమవైపు నీకు ఇష్టమైన ఆర్డర్ చేస్తే అంటే నీకు ఫైనాన్షియల్ కంఫర్ట్, ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉన్నావు అన్నమాట. లేకపోతే నువ్వు అసలు హోటల్కే వెళ్ళకూడదు. వెళ్ళటంలో తప్పే ఉంది, ఆ వెళ్ళటానికి కావాల్సిన డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం తప్పే ఉంది. అలా చేసిన వాళ్ళే 5-star హోటల్కి వెళ్తారు, కుడివైపు చూసేసి ఆర్డర్ ఇస్తారు, ఎడమవైపు చూసేసి ఆర్డర్ ఇస్తారు. సో దిస్ ఈజ్ వాట్ వీ ప్రీచ్. ప్రేమ గురించి చెప్పాను మీకు, డబ్బు గురించి చెప్పాను, జ్ఞానం గురించి చెప్పాను, భవిష్యత్తులో ఎలా ఉండాలో చెప్పాను. ఇదే వ్యక్తిత్వ వికాసం అండి, ఇంతకన్నా కొత్తగా ఏం లేదు. భవిష్యత్తు కోసం కలలు కనండి, అలానే వర్తమానాన్ని మీరు డోంట్ తక్కువ చేయొద్దు. దానికోసం చెమట చేసేది కాదు, నీకు ఏది ఇష్టమో దాన్ని అద్భుతంగా అనుభవిస్తూ భవిష్యత్తు గురించి కలగలరు. నీకు టీ ఇష్టమైతే చైనీస్ టీ, మార్షస్ టీ, గ్రీన్ టీ, ఈ టీ, నీకు ఐస్ క్రీమ్ ఇష్టమైతే ఐస్ క్రీమ్లో రకాలు ఉన్నాయి కదా, నేచురల్ ఐస్ క్రీమ్స్, ఈ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్, రకరకాలుగా తిను. జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ భవిష్యత్తు వైపు అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా జీవించు అనేది మా ఫిలాసఫీ. సో ఫైనల్గా ఒక మంచి కోట్ చెప్తారా? మీరు పౌర్ణమి చూసి ఎంతకాలం అయింది? చాలా ఆరు బయట పడుకొని వెళ్ళకిలో ఆకాశాన్ని చూస్తే ఎంతకాలం అయింది? ఒక అద్భుతమైన చెరువులో స్నానం చేసి ఎంతకాలం అయింది? ఒక లైబ్రరీకి వెళ్ళి ఎంతకాలం అయింది? ఒక మసీదు చూసి ఎంతకాలం అయింది? అన్ని ప్రశ్నలకి నా దగ్గర నో తప్ప ఇంకేం లేదు. ఒక ఖోఖో ఆడి ఎంతకాలం అయింది? మీకు ఏది ఇష్టమైతే అది చేసి ఎంతకాలం అయింది? 50 జిలాబీలు తినే ఎంతకాలం అయింది? ఏం చేయట్లేదండి, మనం జస్ట్ బతుకుతున్నాం అంతే. అలా బతకకుండా ఇంకొంచెం బాగా బతకటమే ఈ రోజు కోట్ అండి మనకి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, ఫిలాసఫీ గురించి చాలా బాగా